నమస్కారం ఈరోజు అవగాహన ప్రతిస్పందన అనే సామర్థ్యం గురించి మాట్లాడుకుందాం ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం అనే సామర్థ్యం క్రింద అదేవిధంగా తొమ్మిది పది తరగతుల్లో అవగాహన ప్రతిస్పందన అనే సామర్థ్యం క్రింద ఈ అంశాలను మనం పుస్తకంలో చూస్తాం మరి ఈ అవగాహన ప్రతిస్పందన అనేటువంటి అంశం క్రింద ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో ఇరవై మార్కులకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అలాగే తొమ్మిది పది తరగతుల్లో కూడా ఇరవై మార్కులకు గాను ఇది ఇవ్వడం జరుగుతుంది ఏ ఏ రూపాలలో ఈ అవగాహన ప్రతిస్పందన అంశం క్రింద ఏ ఏ అంశాలను ఇచ్చి ఏ ఏ రూపాలలో ప్రశ్నలు అడగడం జరుగుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మరి ఈ అవగాహన ప్రతిస్పందన అనేటువంటి సామర్థ్యం క్రింద మనకు సాధారణంగా ఏ ఏ అంశాలను ఇచ్చి ప్రశ్నలు అడుగుతున్నారో ఒకసారి పరిశీలించండి ఒకటి గద్యం పరిచిత గద్యం లేదా అపరిచిత గద్యం ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే రెండవది పద్యం పరిచిత పద్యం అపరిచిత పద్యం పరిచిత పద్యం అయితే అది మీ పుస్తకాల్లో ఉన్నటువంటి చుక్క గుర్తు కలిగినటువంటి పద్యాలను ఇవ్వడం జరుగుతుంది అలాగే అపరిచిత పద్యం అంటే ఏదైనా శతకాలలో నుంచి చిన్న పద్యం ఇచ్చి అడగడం అనేది జరుగుతుంది అలాగే గద్యానికి అపరిచిత గద్యము అన్నప్పుడు ఏదైనా ఒక పేరాగ్రాఫు ఇచ్చి అడగడం అనేది జరుగుతుంది అలాగే పరిచిత గద్యం అన్నప్పుడు మీ ఉపవాచకాలలో ఉన్నటువంటి పాఠ్యాంశాన్ని ఒక పేరాగ్రాఫ్ ఇచ్చి అడగడం అనేది జరుగుతుంది అలాగే మూడవది ఈ అవగాహన ప్రతిస్పందన క్రింద అడిగేటువంటి అంశాలలో ప్రక్రియలు ప్రధానమైనవి ఇటీవల ఈ పేరాగ్రాఫ్లు తర్వాత పద్యాలు అపరిచిత పద్యాలు ఇవే కాకుండా విద్యార్థులకు మరింత అవగాహన దృష్ట్యా ప్రశ్నాపత్రంలో ఈ ప్రక్రియలను కూడా ఇచ్చి వాటిపై ప్రశ్నించడం అనేటువంటిది జరుగుతుంది అట్లా అడిగేటువంటి ప్రక్రియలలో ప్రధానంగా లేఖ కరపత్రం ఆహ్వాన పత్రం ప్రకటన ఆత్మకథ లాంటి ప్రక్రియల్ని కూడా ఈ అవగాహన ప్రతిస్పందన అనేటువంటి అంశం కింద లేదా ధారాళంగా చదవడం అర్థం చేసుకోవడం అనేటువంటి సామర్థ్యం క్రింద ఇచ్చి వీటిపై ప్రశ్నించడం అనేటువంటిది జరుగుతుంది మరి ఈ ప్రశ్నలు ఎన్ని రూపాలులో ఉంటాయి అంటే ఏ ఏ రూపాల్లో ప్రశ్నలు అడగడం జరుగుతుంది అనేటువంటిది అంటే ఉదాహరణకి ఒక పరిచిత గద్యము లేదా అపరిచిత గద్యం ఇస్తే ఎట్లాంటి ప్రశ్నలు వస్తాయి లేదా పరిచిత పద్యము అపరిచిత పద్యము ఇస్తే ఎట్లాంటి ప్రశ్నలు వస్తాయి లేదా ప్రక్రియల్లో లేఖ లాంటి కరపత్రం లాంటి అంశం ఇచ్చి దాని ప్రశ్నలు ఎట్లా వస్తాయి అని మనం పరిశీలించినప్పుడు ఈ ప్రక్రియల్లో ఒక ఏదైనా ఒక ప్రక్రియ ఇచ్చి ఉదాహరణకు లేఖ ఇచ్చారనుకోండి ఆ లేఖపై ప్రశ్నలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఏమిటి ఆ లేఖ ఎవరు రాశారు ఎక్కడి నుంచి ఈ లేఖ రాయబడింది లేఖ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి లేఖలో పేర్కొన్నటువంటి చిరునామాలో ఉన్నటువంటి పేరు లేదా ఆ చిరునామా ఏమిటి అని చెప్పి ఎవరిని సంబోధించడం జరిగింది అని ఇట్లా లేఖ పైన ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ లేఖ రాసినటువంటి తేదీ ఏమిటి అని చెప్పి ఇట్లా ప్రశ్నలు రావడం అనేటువంటి జరుగుతుంది అలాగే మిగతా అంశాలు కూడా కరపత్రం కావచ్చు ఆహ్వాన పత్రం కావచ్చు ఆత్మకథ కావచ్చు ప్రకటన కావచ్చు ఈ ప్రశ్నలు ఇస్తారు అట్లాగే ప్రశ్నలతో పాటు మరికొన్ని రూపాలలో అందులో పేర్కొనబడినటువంటి స్టేట్మెంట్స్ మీద అంటే ప్రధానమైనటువంటి ఆ వాక్యాలపైన ప్రశ్నలు అడగడం అనేటువంటిది జరుగుతుంది అలాగే పద్యం కాడికి వచ్చేసరికి అది అపరిచిత పద్యము లేదా పరిచిత పద్యమైనటువంటి సందర్భం లోపల పరిచిత పద్యానికైతే మీకు ప్రతిపదార్థాలు అడగడం ఆ తర్వాత దాని ప్రాసన్యమం పోకుండా అంటే పాదభంగం లేకుండా పద్యాన్ని పూరించడం లేదా భావం రాయడం అనే ప్రశ్నలు రావడం అనేది జరుగుతుంది అపరిచిత పద్యంలోనైతే ప్రశ్నలు ఇచ్చి సమాధానాలు రాయమనడం లేదా ఖాళీలు పూరించమనడం లేదా బహులైశ్చిక రూపంలో ప్రశ్నలు అడగడం అనేటువంటిది జరుగుతుంది ఇట్లా భిన్నమైనటువంటి రూపాల్లో ప్రశ్నలు అడుగుతారు మరి గద్యము లోపల పరిచిత గద్యము కానీ అపరిచిత గద్యము కానీ ఇచ్చినప్పుడు ఎలాంటి ప్రశ్నారూపాలు వస్తాయో ఇది ఈరోజు మనం ప్రధానంగా తెలుసుకుందాం మరి ఒక పరిచిత గద్యము లేదా అపరిచిత గద్యము యొక్క ప్రశ్నల స్వభావం లేదా ప్రశ్నల స్వరూపం ప్రశ్నలు అడిగే విధానం ఎట్లా ఉంటుంది అనేది మీరు పరిశీలించినప్పుడు ప్రశ్నలు తయారు చేయమని కోరడం మొదటిది అంటే ఒక అంశాన్ని ఒక పేరాగ్రాఫ్ ఇచ్చి అది అపరిచిత గద్యం కావచ్చు అంటే ఉపవాచకంలో ఉన్నటువంటి గద్య భాగమైన లేదా మీకు ఇతర పాఠ్యేతరమైనటువంటి గద్యభాగమైనా ఇచ్చినప్పుడు ఒక పేరాగ్రాఫ్ ఇచ్చినప్పుడు అందులో అడిగేటువంటి ప్రశ్నల రూపాలు ఎట్లా ఉంటాయి అంటే ప్రధానంగా ప్రశ్నలు తయారు చేయమని కోరడం ఒకటి ఐదు ప్రశ్నలు తయారు చేయండి అని అంటాడు క్రింది గద్యాన్ని చదివి ఐదు ప్రశ్నలు తయారు చేయండి అని అంటాడు అట్లా తర్వాత ప్రశ్నలు ఇచ్చి సమాధానాలు రాయమని కోరడం అంటే ప్రశ్నలు వాళ్ళే ఇస్తారు ఆ ఇచ్చినటువంటి ప్రశ్నలకు మనం ఆ గద్యాన్ని చదివి సమాధానాలు రాయడం ఇది రెండవ రూపం ప్రశ్నలు అడిగే విధానంలో మూడవది కీలక పదాలు గుర్తించమని కోరడం ఈ కీలక పదాలు అంటే ఏమిటో గతంలో మీకు వీడియోలో వివరించడం జరిగింది జాతీయాలు సామెతలు తర్వాత నూతన పదబంధాలు వంటివి మనకు కీలక పదాలుగా గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత నాలుగవది ముఖ్యమైన పదాలు వివరించమని కోరడం ఆ పాఠ్య ఆ పాఠ్యాంశంలో ఉన్నటువంటి లేదా ఆ ఇచ్చినటువంటి గద్య భాగంలో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తం చేసేటువంటి ముఖ్యమైనటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని పదవివరణ కింద వివరించమని కోరడం జరుగుతుంది పద వివరణ అంటే ఏమిటో కూడా చెప్పడం జరిగింది పదవివరణ అంటే ఆ పదము ఏ అర్థంలో ఏ సందర్భంలో ఉపయోగిస్తామో వివరిస్తే అది పదవివరణ అవుతుంది అట్లా పదవివరణ చేయమని కూడా తొమ్మిదవ తరగతిలో అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి అట్లా అడగవచ్చు ఇక ఐదవది జాతీయాలను గుర్తించడం జాతీయాలు కళ్ళల్లో ఒత్తులు తీసుకొని చూడడం తర్వాత కాలికి బుద్ధి చెప్పడం ఇట్లాంటి జాతీయాలు ఉంటాయి కదా ఆ జాతీయాలను గుర్తించమని కూడా అంటే ఆ పేరాగ్రాఫ్లో ఒక ఐదు జాతీయాలను గుర్తించండి అని చెప్పి కూడా అడుగుతారు ఇట్లా ఈ రూపాలే కాకుండా ఈ గద్య భాగంలో వచ్చేటువంటి మరికొన్ని ప్రశ్నల యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది అని అంటే సొంత వాక్యాలు రాయమనడం పట్టికలు పూరించమనడం పట్టికలు రూపొందించమనడం ఒక పట్టికలాగా రాయమని చెప్పి కోరడం ఒకటైతే పట్టిక వాళ్ళే ఇచ్చి ఆ టేబుల్ కింద ఆ అంశాలన్నింటినీ క్రోడీకరించి రాయమని చెప్పి కోరడం అనేటువంటి రెండు రకాల ప్రశ్నలు వస్తాయి అలాగే ఖాళీలు పూరించమనడం ఆ భాగంలో వచ్చినటువంటి ప్రశ్నలకు అనుగుణంగా ఆ ఖాళీలలో మనం సమాధానాన్ని నింపాల్సి ఉంటుంది అలాగే జతపరచమని కోరడం తప్పప్పులు గుర్తించడం అలాగే బహులైచ్ఛిక సమాధానాలు గుర్తించడం అంటే ఒక ప్రశ్నకి నాలుగు సమాధానాలు ఇచ్చి ఇందులో సరైనటువంటి దాన్ని గుర్తించండి అని చెప్పి కోరడం అట్లాగే వేరు చేసి చూపడం అంటే ఒక నాలుగు అంశాలు ఇచ్చి ఇందులో సంబంధం లేని దాన్ని గుర్తించండి అని అంటాడు ఇప్పుడు తలుపు కిటికీ బీరువా అని ఇచ్చారనుకోండి ఇందులో ఏది వేరైనటువంటిది అని అన్నప్పుడు తలుపు కిటికీలు చెక్కతో తయారు చేస్తారు కనుక అవి రెండు ఒక ఒకవైపు మనం ఆలోచిస్తే మరొక వైపు ఇనుప బీరువా కనుక అంటే అది లోహంతో తయారు చేసింది కనుక అది వేరైనటువంటిది కాబట్టి ఆ గ్రూపులు ఒక సమూహంలో నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి దాన్ని వేరు చేయండి అనేటువంటి పద్ధతిలో అడగడం అనేటువంటి జరుగుతుంది ఇట్లాంటివి ఆరో తరగతిలో మీకు కనిపిస్తాయి కనుక ఆరు నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి ఈ పేర్లు వేరైనప్పటికీ అంటే ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం అనేటువంటి రూపంలో ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లోనూ తొమ్మిది పది తరగతుల్లోనూ ఈ అవగాహన ప్రతిస్పందన అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ఈ సామర్థ్యం లోపల ఇలాంటి అంశాలు ఇట్లాంటి ప్రశ్న స్వరూప స్వభావాలు మనం గమనించవచ్చు మరి ఇందులో మనం గమనించినటువంటి వాటిల్లో మొదటిదేమిటి అంటే ప్రశ్నలు తయారు చేయడం ఎలా ఇది ఎందుకు కీలకమైంది అంటే ప్రశ్నలు తయారు చేయడం అనేటువంటి అంశాన్ని ఆరు ఏడు ఎనిమిది తరగతి విద్యార్థులకు పది మార్కులకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ఈ సామర్థ్యం క్రింద ఎందుకంటే ఒక ప్రశ్న తయారు చేస్తే రెండు మార్కులు అట్లా పది మార్కులు ఆరు ఏడు ఎనిమిది తరగతిలో ఉంటాయి ఇది మీరు కీలకమైనటువంటి అంశంగా గుర్తించాలి పది మార్కులు వస్తాయి ఐదు ప్రశ్నలు కనుక మనం తయారు చేసినట్లయితే అలాగే తొమ్మిది పది తరగతిలో ఐదు మార్కులకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అంటే ప్రశ్నలు తయారు చేయమని కోరితే ఐదు మార్కులకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అది రెండు పేపర్లు ఉంటాయి కనుక అక్కడ కొంచెం మార్కులను కుదించడం అనేది జరుగుతుంది సో మొత్తం మీద మీకు ప్రశ్నలు తయారు చేయడం కనుక వచ్చినట్లయితే సంపూర్ణంగా మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది మరి ప్రశ్నలు ఎలా తయారు చేయాలి అని అన్నప్పుడు ఈ అంశాలను మీరు మనసులో పెట్టుకోవడం ద్వారా ప్రశ్నలు చక్కగా రూపొందించవచ్చు ప్రశ్నలు ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఏమిటి ఎలా ఎన్ని ఎంత దేనికి ఎందులో మొదలైనటువంటి ప్రశ్న పదాలతో ప్రశ్నలు తయారు చేయాలి ప్రశ్నలు తయారు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రశ్న పదాల యొక్క సమూహం ఇది అంటే ప్రశ్న పదాల యొక్క నిధి ఈ ప్రశ్నల పదాలు ఎక్కడ ఉపయోగించాలో గనక తెలిసినట్లయితే చక్కటి ప్రశ్నలు మీరు రూపొందించవచ్చు అలాగే ఒక్కొక్క ప్రశ్నాపదంతో ఒక్కొక్క ప్రశ్నను రూపొందించాలి ప్రశ్న రూపొందించేటప్పుడు అంటే ప్రశ్నను తయారు చేసేటప్పుడు ఒకే పదాన్ని తీసుకొని ఉదాహరణకు ఎప్పుడు అనే పదం తీసుకున్నారనుకోండి ఇది అన్ని వాక్యాలకు చివర ఎప్పుడు అని రాసేస్తే అది ప్రశ్నలు తయారు చేసినట్లు కాదు ప్రతి ప్రశ్న వే ఒక్కొక్క ప్రశ్నపదంతో తయారు చేయాలి అంటే ఐదు రకాల ప్రశ్నా పదాలతో ఐదు ప్రశ్నలు తయారు చేయడం అనేటువంటిది మనకి వచ్చి ఉండాలి కనుక ఒక్కొక్క ప్రశ్నాపదంతో ఒక్కొక్క ప్రశ్నని మనం రూపొందించడమే ఈ సామర్థ్యం క్రింద మనల్ని అడగడంలోని ఉద్దేశం అంటే ఎన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ వీళ్ళు వేయగలుగుతారు ఎన్ని రకాలైనటువంటి ప్రశ్నలు వీళ్ళు వేయగలుగుతారు అనేటువంటి దాన్ని అర్థం చేయించుకోవడానికి ఆ ప్రశ్నని మనం అడగడం మనల్ని అడగడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఇలాంటి ప్రశ్నా పదాలతోటి మనం ప్రశ్నలు తయారు చేయాల్సి ఉంటుంది ఇంకా ఏ రకమైనటువంటి ప్రశ్నలు తయారు చేయొచ్చు అలాగే ఈ పదాలు ఎక్కడెక్కడ ఉపయోగించినప్పుడు ఏ సందర్భంలో ఉపయోగిస్తే అది సముచితమైనటువంటి ప్రశ్నారూపంగా రూపొందుతుంది అనేటువంటి విషయాన్ని చూద్దాం చూడండి మొదటిది వ్యక్తి వాచకం అంటే ప్రశ్న పదాలు ఎట్లా ఉపయోగించాలి ఏ సందర్భాల్లో ఉపయోగించాలి అని అనుకున్నప్పుడు మీరు గమనించాల్సింది ఏమిటంటే వ్యక్తివాచకం మొదటిది అంటే ఎవరు అనేటువంటి పదాన్ని మనం వ్యక్తివాచకం కింద చెప్పడం జరుగుతుంది ఎవరు అనేటువంటి పదాన్ని ఎక్కడ వాడాలి అంటే వ్యక్తులను ఉద్దేశించి ప్రశ్నించినప్పుడు ఎవరు అనే పదాన్ని ఉపయోగించి ప్రశ్న తయారు చేయాలి వ్యక్తులను ఉద్దేశించినప్పుడు ఉదాహరణకు గమనించండి రాముడు దశరథుని కుమారుడు ఈ వాక్యాన్ని ప్రశ్నగా రూపొందిస్తే దశరథుని కుమారుడు ఎవరు అంటే ఈ రాముణ్ణి ఉద్దేశించి అడుగుతున్నామంటే రాముడు అంటే వ్యక్తి వ్యక్తిని ఉద్దేశించిన సందర్భం లోపల ఎవరు అనేటువంటి పదంతో ఉపయోగించవచ్చు అలాగే అట్లా అట్లా కాకుండా ఇప్పుడు రాముడు ఎవరి కుమారుడు అన్నామనుకోండి అప్పుడు రాముడు దశరథుని కుమారుడు అంటే ఇక్కడ ఎవరి కుమారుడు అన్నా ఎవరు అన్నా ఎవరి అన్నా ఎవరి యొక్క అన్నా ఇట్లా అది వ్యక్తులను ఉద్దేశించినట్లే అవుతుంది కనుక ఈ వ్యక్తులను ఉద్దేశించి ప్రశ్నించాలనుకున్నప్పుడు ఆ వాక్యంలో ఎవరు అనేటువంటి ప్రశ్నాపదంతో రూపొందించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది మొదటి అంశం అంటే ఇంగ్లీష్లో మనం హూ అంటాం అంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అని చెప్పి అంటుంటారు చూడండి నా వాట్ హూ వేర్ వై వెన్ అని మీరు ఇంగ్లీష్లో నేర్చుకొని ఉంటారు అవి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అని చెప్పి అంటారు తర్వాత హౌ మెనీ హౌ అని చెప్పి అంటుంటారు కదా వీటిని మీరు తెలుగులో కనుక ఇక్కడ పర్ఫెక్ట్గా అర్థం చేసుకోగలిగితే ఎవరు అంటే హూ అని చెప్పని ఈ హూని ఎక్కడ ఉపయోగించాల్సి వస్తుందో మళ్ళీ ఇంగ్లీష్లోకి మీరు తర్జుమా చేసుకోవచ్చు సులభంగా కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా వినండి ఎవరు అంటే అది వ్యక్తిని ఉద్దేశించినట్లు ఆ వ్యక్తిని ఉద్దేశించే సందర్భంలో ఎవరు అనేటువంటి ప్రశ్న పదంతో మీరు ప్రశ్నలు తయారు చేయాలి ఇక రెండవది స్థలవాచకం అంటే ఎక్కడ అనేటువంటి పదంతో వేర్ అని అంటాం మనం ఇంగ్లీష్లో స్థలవాచకాన్ని ప్రశ్నించాలనుకున్నప్పుడు ఉదాహరణకి ఆ ప్రాంతాలు స్థలాలు ప్రదేశాలను ఉద్దేశించి ప్రశ్నించినప్పుడు ఎక్కడ అనే పదాన్ని ఉపయోగించి ప్రశ్నలు తయారు చేయాలి అర్థమవుతుంది కదా స్థలము ప్రాంతము ప్రదేశాలను ఉద్దేశించినప్పుడు ఏదైనా ఒక ప్రాంతం గురించి ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు లేదా ఏదైనా ఒక ప్రదేశాన్ని గురించి ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు ఎక్కడ అనేటువంటి పదాన్ని ఉపయోగించాలి ఇప్పుడు ఉదాహరణకి పోతన బమ్మెర గ్రామంలో జన్మించాడు అనే వాక్యం ఉంది ఒక వాక్యాన్ని ప్రశ్నికరించడం అనేటువంటిది రావాలి అంటే ప్రతి వాక్యాన్ని మనం ప్రశ్నించవచ్చు ఎట్లా అనేటువంటి సందర్భాలే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటిది కనుక పోతన బొమ్మెర గ్రామంలో జన్మించాడు ప్రశ్నగా రూపొందించితే పోతన ఎక్కడ జన్మించాడు ఇప్పుడు స్థలం ఎక్కడ బొమ్మెర బొమ్మెర అనేటువంటిది ఒక గ్రామం ఊర్లు పట్టణాలు ప్రదేశాలు ప్రాంతాలు మొదలైనటువంటి వాటిని ఉపయోగించి ఉద్దేశించి ప్రశ్నించాలనుకున్నప్పుడు ఎక్కడ అనేటువంటి పదాన్ని తప్పకుండా వాడాల్సి ఉంటుంది అలాగే రామప్ప వరంగల్ జిల్లాలో ఉంది ఈ వరంగల్ ఒక ప్రాంతం అనుకుంటే ఇప్పుడు రామప్ప ఎక్కడ ఉంది రామప్ప ఎక్కడ ఉంది అన్నప్పుడు ప్రశ్న తయారైంది అంటే ఈ ఎక్కడ అనేటువంటి దేని తెలియజేస్తుంది అంటే స్థలాన్ని తెలియజేస్తుంది ప్రాంతాన్ని తెలియజేస్తుంది కాబట్టి స్థలము ప్రాంతము ప్రదేశాలను ఉద్దేశించి ప్రశ్నించినప్పుడు ఎక్కడ అనేటువంటి ప్రశ్న పదంతో ప్రశ్నను తయారు చేసి ఉంటుంది ఇది ఇంగ్లీష్లోనైతే వేర్ అని చెప్పానంటాం ఎక్కడ అనేటువంటి పదానికి మనం ప్రత్యామ్నాయంగా ఇక మూడవది కాలవాచకం అంటే ఎప్పుడు ఏ అనేటువంటి సం ప్రశ్న పదాలని ఉపయోగించి చేసేటువంటిది అంటే సమయము సందర్భము సంవత్సరాలు శతాబ్దాలు తేదీలు మొదలైన వాటిని ఉద్దేశించి ప్రశ్నించినప్పుడు ఎప్పుడు అనే పదంతో ప్రశ్నలు తయారు చేయాలి చూడండి సమయం టైం సందర్భం ఆ కాంటెక్స్ట్ ఎప్పుడు ఏ సందర్భంలో సంవత్సరాలు ఇయర్స్కి సంబంధించినటువంటి శతాబ్దాలు సెంచరీస్ తేదీలు డేట్స్ వీటికి సంబంధించినటువంటివి ఎక్కడ వచ్చిన పారాగ్రాఫ్లో వాటిపైన మనం ప్రశ్నించాలనుకున్నప్పుడు ఎప్పుడు అనేటువంటి పదంతో ప్రశ్నలు తయారు చేయాలి వెన్ అనేటువంటి అంటాం మనం అలాగే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ లోపల ఉదాహరణకి తెలంగాణ పోరాటం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదలైంది మొదటి దేశ తెలంగాణ పోరాటం ఎప్పుడు మొదలైంది అంటే పంతొమ్మిది అరవై తొమ్మిదిలో సో ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ప్రశ్నగా రూపొందించినప్పుడు తెలంగాణ పోరాటం ఎప్పుడు మొదలైంది ఎప్పుడు అనేటువంటి ప్రశ్న పదంతో ఇక్కడ మనం ఆ సంవత్సరాన్ని ఉద్దేశించి ప్రశ్నించడం జరిగింది అట్లాగే పోతన పదిహేనో శతాబ్దానికి చెందినవాడు అనే వాక్యం ఉంది ఇప్పుడు దీన్ని ప్రశ్నగా రూపొందించాల్సి వచ్చినప్పుడు పోతన ఏ శతాబ్దానికి చెందినవాడు అంటాం మనం ఎప్పుడు శతాబ్దానికి అనం ఏ శతాబ్దానికి అంటాం ఏ అనేది కూడా ఆ కాలవాచకాన్ని సూచిస్తుంది అంటే సంద ఆ సమయాన్ని సూచిస్తుంది ఆ శతాబ్దాన్ని సూచిస్తుంది కనుక కాలవాచకంలో అంటే సమయము సందర్భము సంవత్సరాలు మొదలైనటువంటి వాటిని ఉద్దేశించి ప్రశ్నించినప్పుడు ఎప్పుడు లేదా ఏ అనేటువంటి ప్రశ్నా పదాలతోటి ప్రశ్నలు రూపొందించాలి అదేవిధంగా కారణవాచకము అంటే కారణాన్ని ఉద్దేశించి అంటే కార్యకారణ సంబంధాన్ని ఉద్దేశించి కార్యము కారణము ఆ రెండింటి సంబంధాన్ని ఉద్దేశించి మనం ప్రశ్నించినప్పుడు ఎందుకు అనే పదంతో ప్రశ్న తయారు చేయాలి ఒక ఒక కార్యం నెరవేరింది ఒక పని నెరవేరింది ఆ పని జరగడానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని కనుక మనం తెలుసుకునేటప్పుడు ఈ ఎందుకు అనేటువంటి పదాన్ని ఉపయోగించాలి వై అని చెప్పి మనం ఇంగ్లీష్లో అంటుంటాం అలా ప్రశ్న తయారు చేసేటప్పుడు ఎందుకు అని చెప్పిని ఉపయోగించాలి కారణవాచకానికి ఉదాహరణకి జానపద కళలు ఆదరణ లేక అంతరించిపోతున్నాయి అనే వాక్యం ఉంది దీన్ని ప్రశ్నికరిస్తే జానపద కళలు ఎందుకు అంతరించిపోతున్నాయి అంతరించిపోవడానికి కారణం ఏమిటి అని ఈ ఈ సమా ఈ సమాధానం ద్వారా తెలుస్తుంది ప్రశ్నలో ఎందుకు అనగానే మనం ఏమంటాం ఆదరణ లేకపోవడం అని అంటాం అంటే కారణం తెలుస్తుంది కానీ కారణాన్ని గనుక ఉద్దేశించి ప్రశ్నించాలనుకున్నప్పుడు ఎందుకు అనేటువంటి పదాన్ని ఉపయోగించి ప్రశ్నను తయారు చేయాలి అలాగే అన్వేషణ వాచకం అంటే ఏమిటి నిర్వచనాలు కనుక్కోవడం వెతకడం మొదలైనటువంటి సందర్భాలను ఉద్దేశించి ప్రశ్నించినప్పుడు ఏమిటి ఎలా ఏ ఏ అంటే ఎలా జరిగింది అనేటువంటి ఆ కారణాన్ని మనం ఆ విషయాన్ని గురించి కనుక్కోవడం ద్వారా అంటే ఆ విషయాన్ని తెలుసుకోవడానికి అన్వేషించడానికి ఈ ప్రశ్న పదాలు మనకి ఉపయోగిస్తారు ఏమిటి ఎలా ఏ ఏ అని చెప్పింది ఇప్పుడు వాట్ అని ఇంగ్లీష్లో అంటాం దీన్ని ఇంగ్లీష్ వాళ్ళు కూడా దీన్ని గమనించవచ్చు అట్లా ఏమిటి ఎలా ఏ ఏ అనే పదాలతో ప్రశ్నలు తయారు చేస్తాం అన్వేషించినప్పుడు అన్వేషణను ఉద్దేశించినప్పుడు ఉదాహరణకు చూడండి చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణాన్ని పర్యావరణం అంటారు ఇది నిర్వచనం పర్యావరణం అంటే ఏమిటి అని మనం ప్రశ్నిస్తాం అంటే నిర్వచించాల్సిన నిర్వచనాన్ని అడిగినప్పుడు కనుక్కోవడం అంటే వెతకడం అనేటువంటి నేపథ్యం లోపల ఆ అంశాన్ని ప్రశ్నించినప్పుడు ఏమిటి లేదా ఎలా లేదా ఏ ఏ ఏ అనేటువంటి పదాలని మనం ఎక్కువగా ఉపయోగించి ప్రశ్నలు తయారు చేయడం అనేటువంటి జరిగింది అలా ఎలా జరిగింది ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడే యాక్సిడెంట్ జరిగింది అని వాక్యం ఉంది యాక్సిడెంట్ ఎలా జరిగింది అని చెప్పని ఆ జరిగినటువంటి విధానం మన పారాగ్రాఫ్లో ఉంటుంది దాన్ని మనం ప్రశ్నించాలనుకున్నప్పుడు ఎలా జరిగింది అని చెప్పి అడగడం అనేది జరుగుతుంది ఇట్లా మనకు అన్వేషణ వాచకంలో ఏమిటి ఎలా ఏ ఏ అనేటువంటి పదాలను ఉపయోగించి ప్రశ్నలు తయారు చేయవచ్చు ఇంకా పరిమాణ వాచకం పరిమాణ వాచకము అంటే ఏమిటి అంటే ఎంత కొలతలు దూరం పరిమాణం లావు ఎత్తు పొడవు మొదలైనటువంటివన్నీ కొలతలు తర్వాత దూరం అలాగే విలువలు దాని కాస్ట్ గురించి మనం మాట్లాడినప్పుడు ఇలా కొలతలు దూరము విలువలు మొదలైనటువంటి వాటిని ఉద్దేశించి ప్రశ్నించినప్పుడు ఎంత అనే పదంతో ప్రశ్న తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది ఉదాహరణకి పుస్తకం వెల ఐదు రూపాయలు అనే వాక్యం ఉంది దీన్ని ప్రశ్నీకరిస్తే ప్రశ్నంగా తల తయారు చేస్తే పుస్తకం వెల ఎంత అని అంటాం ఇప్పుడు ఈ ఊరు నుంచి ఆ ఊరికి సూర్యాపేట నుంచి వరంగల్కి వంద కిలోమీటర్ల దూరం ఉంది అనుకోండి ఈ సూర్యాపేట నుంచి వరంగల్కి ఎంత దూరం ఉంది అని అంటాం కాబట్టి దూరాన్ని మనం ప్రశ్నించినప్పుడు ఎంత అని అలాగే విలువల్ని ప్రశ్నించినప్పుడు ఎంత అని ఇవి డబ్ల్యూహెచ్లో భాగంగా హౌ హౌ మచ్ అని చెప్పని అడుగుతూ ఉంటారు ఇంగ్లీష్లో అట్లా హౌ క్రిందికి వచ్చేటువంటి రూపంగా దీన్ని మనం తెలుగులో చూ చూడవచ్చు సో ఎంత అనేటువంటి పదాన్ని మనం విలువల్ని ఉద్దేశించి ప్రశ్నించినప్పుడు దూరంని ఉద్దేశించి ప్రశ్నించినప్పుడు కొలతలు ఉద్దేశించినప్పుడు ఎంత ఎత్తు ఉన్నది తర్వాత ఎంత లావు ఉన్నది అనేటువంటి పద్ధతిలో మనం ఈ పరిమాణ వాచకంలో ఎంత అనేటువంటి పదాన్ని ఉపయోగించి ప్రశ్నని తయారు చేయాలి అలాగే సంఖ్యావాచకం సంఖ్యావాచకం అంటే ఇప్పుడు అంకెలని ఉద్దేశించి ప్రశ్నించినప్పుడు మనం ఎన్ని అనేటువంటి పదంతో మనం ప్రశ్నలు తయారు చేయాలి సంఖ్యలను సమూహాలను ఉద్దేశించి ప్రశ్నించినప్పుడు ఎన్ని అనే పదంతో ప్రశ్నలు తయారు చేయాలి ఉదాహరణకి సినారే డెబ్భై కావ్యాలు రాశాడు అని ఉందనుకోండి అప్పుడు సినారే ఎన్ని కావ్యాలు రాశాడు ఎన్ని అన్నప్పుడు దేన్ని ఉద్దేశించినట్లు అవుతుంది సంఖ్యను ఉద్దేశించినట్లు అవుతుంది కనుక సంఖ్యను ఉద్దేశించినప్పుడు ఎన్ని గ్రూపులుగా విభజించారు ఎన్ని సమూహాలుగా విడిపడ్డాయి అని అంటున్నప్పుడు అక్కడ సంఖ్యని మనం ప్రధానం చేయడం జరుగుతుంది కాబట్టి సంఖ్యావాచకాన్ని హౌ మెనీ అని చెప్పి అని అంటుంటాం మనం ఇంగ్లీష్లో ఎన్ని అనేటువంటి పదంతో ఈ సంఖ్యా వాచకాలను ఉద్దేశించినప్పుడు ప్రశ్నను తయారు చేయాలి అలాగే ఇక మరొక ముఖ్యమైనటువంటిది ఇప్పుడు మనం ప్రశ్న పదాలు ఏవో ఎప్పుడు ఎక్కడ ఎన్ని ఎంత ఎలా ఇలాంటి ప్రశ్న పదాలతోటి ప్రశ్నలు తయారు చేయాలి అని చెప్పి అనుకున్నాం ఈ ప్రశ్నాపదాలతోటి ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్క ప్రశ్న రూపంగా రూపొందించేటప్పుడు వేరువేరు ప్రశ్నాపదాలతో రూపొందించడానికి మనం ప్రయత్నం చేయాలి అది అది ఒక పద్ధతి ఇంకా చివరికి మీకు ఒక అంటే ఈ ప్రశ్న పదాలు వేయడం మనకు రావట్లేదు అని అనుకున్నప్పుడు ఏదో ఒక ప్రశ్నకి ఒక నాలుగు వేశాము ఇంకొక దానికి మనకు సరిగ్గా అవగాహన రావట్లేదు అని అనుకున్నప్పుడు ఒక పని మనం చేయొచ్చు ఏమిటది అంటే దీన్ని ప్రధానం చేసుకోవద్దు సుమ ఇదే ప్రధానంగా మనం ప్రశ్నగా రూపొందించవద్దు వీలైనంత వరకు ప్రశ్న పదాలతోటే ప్రశ్నలు రూపొందించడానికి ప్రయత్నం చేయాలి ఇందులో ముఖ్యంగా చివరిది క్రియాపదాన్ని దీర్ఘాంతం చేయడం అర్థమైందా దీర్ఘాంతం చేయడం అంటే దీర్ఘంగా మనం రాసినట్లయితే అది ప్రశ్నగా రూపొందించేటువంటి అవకాశం ఉంటుంది ఉదాహరణకు వాక్యాంతంలోని క్రియాపదాన్ని దీర్ఘాంతం చేయడం ద్వారా ప్రశ్నలు రూపొందించవచ్చు అంటే ఒక వాక్యాన్ని ఆ వాక్యంలో ఉన్నటువంటి క్రియని మనం దీర్ఘాంతంగా రాస్తే అది ప్రశ్నపదంగా ప్రశ్నగా మారిపోతుంది ఉదాహరణ చూడండి అతడు బాగా రాశాడు ఇది క్రియాపదం రాశాడు అనేది క్రియాపదం రాశాడు అనేది క్రియాపదం ఈ వాక్యం ఇప్పుడు ఈ క్రియాపదాన్ని దీర్ఘాంతం చేస్తే ఏమవుతుంది అతడు బాగా రాశాడా క్వశ్చన్గా మారుతుంది అంటే దీర్ఘాంతం చేయడం ద్వారా అది ప్రశ్నగా మారుతుంది అంటే ఇట్లా మనం ఒక వాక్యాన్ని వాక్యంలో ఉన్నటువంటి క్రియాపదాన్ని దీర్ఘాంతం చేయడం ద్వారా అది క్రియాపదంగా అదే ప్రశ్నాపదంగా మా మారడం జరుగుతుంది ప్రశ్నగా రూపొందించడం అనేటువంటి జరుగుతుంది కానీ దీన్ని మనం మనం ప్రధానంగా చేసుకోవడం కన్నా ప్రశ్నాపదాలతో ప్రశ్నలు రూపొందించడమే కీలకమైంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించండి ఇలా కూడా చేయవచ్చు బట్ మనకు ఇచ్చినటువంటి నేప గద్యం నేపథ్యంలో వీలైనంత వరకు ప్రశ్నాపదాలతో వేరు వేరు ప్రశ్నలు రూపొందించడమే సముచితం అదేవిధంగా మరి ఈ ప్రశ్నలు రూపొందించేటువంటి క్రమంలో చాలామంది విద్యార్థులు ఏం చేస్తూ ఉంటారు అంటే ఈ ప్రశ్నలకు ఆ గద్య భాగంలో ఉన్నటువంటి వాక్యాలను తీసుకొని ఒక్కొక్క వాక్యాన్ని తీసుకొని వచ్చి ఎందుకు ఎప్పుడు ఏమిటి ఎలా అనేటువంటి ప్రశ్న పదాలతోటి ప్రశ్నలు తయారు చేయవచ్చు మీరు ఈ ప్రశ్నా పదాలు పెట్టేసి ప్రశ్నలు రాయచ్చురా అని చెప్పని మనం సాధారణంగా వింటూ ఉంటాం అలాంటి సందర్భం లోపల పిల్లలు చాలామంది ఏం చేస్తారంటే ఒక వాక్యం రాసి చివర ఎప్పుడు అలాగే ఇంకో వాక్యం రాసి ఎప్పుడు అని చేస్తూ ఉంటారు ఇలా చేయడం తప్పు ప్రతి వాక్యాన్ని ఆ వాక్యంలో మీరు అడగదలుచుకున్నటువంటి అంశం ఏదో చూసి అది ఆ సందర్భం ఏమిటి అది సంవత్సరాలు ఉన్నాయా తేదీలు ఉన్నాయా లేకపోతే అది ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి ఉంటుందా వాక్యం లోపల లేదా ఏదైనా కారణాన్ని ఉద్దేశించి ఉంటుందా లేదా ఇలా జరిగింది అని చెప్పేటువంటి పద్ధతిలో ఉంటుందా ఆ విషయాన్ని గమనించి దానికి తగినటువంటి ప్రశ్న తోటి మీరు ప్రశ్నను రూపొందించడానికి ప్రయత్నం చేయండి ఇక అత్యంత కీలకమైనటువంటిది మరొక అంశం ఉంది ప్రశ్న గుర్తు మీకు కనిపిస్తుంది కదా ప్రశ్న గుర్తు తెలుసు కదా ఈ ప్రశ్న గుర్తుని తప్పకుండా ప్రతి ప్రశ్న వాక్యం చివర మీరు ఏ వాక్యాన్ని అయితే ప్రశ్నగా మార్చాలనుకుంటున్నారో ఆ ప్రశ్నగా మార్చిన తర్వాత చివరికి ప్రశ్నపదం పెట్టిన తర్వాత లేదా మధ్యలో మీరు ప్రశ్నపదం పెట్టిన తర్వాత ఆ ప్రశ్న వాక్యం అనేటువంటి పూర్తి కొన్ని చోట్ల ప్రశ్న చివరికి ప్రశ్నపదం చివరికి వస్తుంది కొన్ని సందర్భాల్లో మధ్యలో రావచ్చు అలా జరిగినప్పుడు మీరు ఆ వాక్యం చివర అంటే ప్రశ్న వాక్యం అయిపోయిన తర్వాత ప్రశ్న గుర్తు తప్పకుండా ఉంచాలి అంటే ప్రశ్నపదం వాడిన తర్వాత కూడా ప్రశ్నపదం చివర అంటే ఒక వాక్యం చివర ఆ క్వశ్చన్ మార్క్ అనేటువంటిది ప్రశ్న గుర్తు అనేటువంటిది తప్పకుండా ఉంచాలి ఆ ప్రశ్న గుర్తు లేకపోతే అది ప్రశ్నగా అనుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అది అవగాహన చేసుకుంటే ప్రశ్న అవుతుంది కానీ భౌతికంగా ఆ క్వశ్చన్ మార్క్ అనేటువంటిది లేకపోతే ఈ ప్రశ్నలు రాయలేదు ఈ పిల్లవాడు అనేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కనుక కాబట్టి తప్పకుండా ప్రశ్న గుర్తులు పెట్టాలి ప్రశ్న వాక్యాల చివర అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి ఇలా మీరు ప్రశ్నలు తయారు చేసేటప్పుడు ఈ అంశాలను మీరు గుర్తుంచుకొని మరి ప్రశ్నలు తయారు చేస్తారని చెప్పి ఆశిస్తూ మరి మరొక తరగతిలో మరికొన్ని అంశాల గురించి తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం